సడన్ గా ప్లేట్ మార్చేసి గొడవ చేస్తాను. బీపీ ఉందండి. నువ్వు ఉండవే బాబు, కళ్ళు పెట్టుకో. నేను ఈ కర్మ కళ్ళు చేయను. చంద్రం నా భార్య చనిపోలేదు. ఏమండి బాగున్నారా? నన్ను చంపేసి రానను. ఇంకొంచెం గట్టిగారు, అందరూ వస్తారా? ఈ చీకట్లో దిగులాగా. నీకోసమే నువ్వు ఇలా దొడ్డుదారిని వస్తావన్నా తెలుసు. ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉన్నావు, వెళ్ళిపోతాను నేను. వెళ్ళు, రేపొద్దున పేపర్లో నీ ఫోటో వస్తుంది. ఎందుకు? అల్లుడు నువ్వు ఎక్కడున్నా వెంటనే ఇంటికి రాని ముసలాడు ప్రకటనిస్తాడు. అది నీ భార్య చూస్తుంది. ఏ తాడో, కిరసనాయలో, ఫ్యానో, మన జరిగిందే రేలు పట్టాడు చూసుకుంటా. అసలు అల్లుడే కాదని విశ్వనాథ్ గారికి చెప్పేస్తాను. చెప్పే, మోసం చేసి డబ్బులు తీసుకున్నందుకు, భర్త అని సంతకం చేసినందుకు ఉరిశిక్ష గానీ 14 ఏళ్ళు జైలు గానీ పడతాయి. ఈ చెప్ప మొత్తం నీ వల్లే జరిగింది కదరా. శవం వచ్చి కాపురం చేస్తుందని దానికి మొగుడిని చేశావు. ఇప్పుడు చూడండి శోభనం రెడీ అవుతుంది. నా దిష్టే తగిలేదా? ఆ ముసలోడికి గుండుపోటు మావయ్య అని మన్నావు, చూడు ఆడేం చేస్తాడు. గోటుతో పోయే దాన్ని గొడవలాగా తెచ్చుకోవడం అంటే ఇదే. ఇప్పుడు శోభనం జరిగితే నా పరిస్థితి ఏంట్రా? జరిగితే కదా. అదేంటి? అవును, ఏ ఆడదైనా మగాడు ప్రేమ ఉంటే పక్కలోకి వస్తుంది. నువ్వు శోభన రాత్రి బెదగొట్టావు అనుకో, అది అడిగిపోద్ది. డిస్కవరీ ఛానల్ లో పుల్లా రెచ్చిపో, అది జింకలా పారిపోద్ది. దెబ్బతో శోభనం క్యాన్సిల్. ఏ చోక్రి, క్యా దేఖ్ రహే రే, ఏడు కొండల వాడ వెంకటరమణ గోయిందా తానికు ఇందా. నీకోసం ఎదురు చూస్తున్నా. మనం ఒక్కసారి కమిట్ అయ్యామనుకో, క్యాకే పోలి క్యాక. కన్ఫర్మ్ చేసుకో మరి, మొగుండో కాదు. మల్లెపూలు మంచి గంధం, సగం తిక్కిచ్చేతనే. గులాబీ లాంటి నీ బొగ్గల్నే, జిలేబీ లాంటి నీ పెదాలని చూస్తుంటే తినక్కుతా కసక్కురో అనిపించేస్తుంది. ఏంటంటావు? మొత్తిస్తావని ఎగ్గేసుకొస్తే ఎదవ డైలాగులేంటి? గురుగారు మీరే కాపాడాలి. అది వచ్చి టైం అయిందిరా బాబోయ్. కదిలోకి వచ్చినప్పుడు తలుపు తట్టు రావాలని తెలీదా? ఇదేమన్నా పరాయి వాళ్ళు కదా తలుపు తట్టు రావడానికి. అయినా మీరు ఈ అవతారంలో ఉంటారని నాకేం తెలుసు? అవతారం కాదు, నా విశ్వరూపం చూపిస్తా. ఇవాళ మన శోభనం తెలుసా? అంటే ఏం చేస్తారండి? మంచం ఇరగదీస్తా. అయ్యో, దాన్ని ఎందుకండి ఇరగ తీయడం? ఇదిగో ఆ యొక్క చక్కాలే వద్దనేది. అరే, పట్టు చీర, మల్లెపూలు, చేతిలో పాలగ్లాసు, అవసరం ఇదంతా నీకు? ఆడదానికి అందం, మగాడికి మగసరి ఉండాలి. ఆ రెండు మన ఇద్దరిలో ఉన్నాయి. పాలగ్లాసు పక్కనెట్టేసి మంచం ఎక్కు. మనం ఒక్కసారి కమిట్ అయ్యామనుకో, క్యాకే ఇదిగో
ఈ డ్రామాలు ఈ వెటకారాలే వద్దు. చెప్పు, నిజం చెప్పు. అందరి ముందు నన్ను భర్తగా ఎందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకోవడం ఏంటండి? మీరేగా నా భర్త? కాదు, నేను చనిపోయానని, నేనే మీ భార్యనని మా వాళ్ళకి చెప్పింది మీరు. భర్త స్థానంలో ఉండి శాస్త్రోక్తంగా నాకు కర్మకాండ చేయడానికి సిద్ధపడింది మీరు. ఇప్పుడేమో మీరే నా భర్త కాదంటున్నారు. సరే, ఈ విషయాన్ని నాలుగు గొడవల మధ్య కానీ నలుగురి మధ్య చెప్తురు కానీ చెప్పలేరు కదూ. ఏ భార్యకైనా భర్తే తోడు నీడ. మీరు నాకు దేవుడిచ్చిన తోడు. మీరవునన్నా కాదన్నా ఇది నిజం. ఏ అమ్మాయైనా కాబోయే వాడి గురించి, తొలిరాత్రి గురించి ఎన్నో కలలు కంటుంది. అవి కలలుగానే మిగిలిపోతే ఎలా ఉంటుందో మీకు తెలీదు. నా తలరాత్రి ఇలా రాసుంది, ఏం చేస్తాం? నాకు బాగా నిద్ర వస్తోందండి, నేను పడుకుంటాను. లవ్ సింబల్. ఏమండి, గుడ్ నైట్. అమ్మ బుల్లె బాయ్, నన్ను ఫాలో అవుతావా? చెప్తా. ఎక్కడికి వెళ్తా? ఆడి ఇంట్లో దొరటో నేను చూడలేదు అనుకున్నాడు. వస్తా. లోపలే కదా అండి. నన్నా తొందరగా రండి, పదుకుందా. పడుకుందావా? నీ మీద చెయ్యేసి పదుకుందానే నాకు నిద్ర వస్తుందండి. చెయ్యే కర్మ, కాలు కూడా వేసుకో. అబ్బా, నా జాతకం తిరగబడింది. ఇంకా పడుకుందావా? పాట పాడిన తర్వాత పడుకుందా. ఏం పాట? చెమ్మతక్క చెమ్మతక్క చెడసి మగ్గ అటుపోయంగ అరగించంగ. అబ్బా, మీరు మాత్రం తక్కువ ఏంటి? ఈ బుక్కలు కాదు, బూరెలు. అబ్బా, ఇది ముక్కు కాదు, మిరపకాయ బజ్జి. ఇంకా పడుకుందాం. ఇంగ్లీష్ ముద్ద. మర్చిపోయా. 1 2 3. మధ్యలో ఈ మూత ఏంటి? ఇది ఒరిజినల్ మూత్ర, కుక్క మూత్ర కదవా. అన్ను విట్టు డిస్టర్బ్ చేయకూడదు అమ్మా. తర్వాత రా, పడుకుందా. ఎవడ్రా? నేను డిస్టర్బ్ చేయటం ఏంట్రా అమ్మా? డిస్టర్బ్ చేయటం ఏంట్రా? ఎవరనుకున్నావురా? ఎవరు? ఇది నా వైఫ్ రా. పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటాలే. అయితే వన్ ఎనిమిది అవుతారండి. టూ వెళ్ళాలండి. త్రీ నీకే ప్రాబ్లం రాదు, భయపడకో. భయం కాదండి, బాధగా ఉంది. నేను వచ్చేసానుగా. నా కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి మీరు నాకు దూరం అయిపోతున్నారు. కళ్ళు తెరవగానే మిమ్మల్ని చూడాలన్న ఆశ తీరినంత దూరం అయిపోతున్నా. కళ్యాణి, నాకు మీరు కావాలండి. నా నుంచి మిమ్మల్ని దూరం చేసేది ఈ అమ్మతనమే అయితే నాకు పిల్లలే వద్దండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి హాయిగా పడుకో. నన్ను నిద్రపుచ్చి మీరు వెళ్ళిపోతారా? నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే నీ పక్కనే ఉంటాను. నువ్వు పడుకో.
నువ్వు రామాయా? అది సరిగాని ఇందాక నుంచి అడుగుతుంటే చెప్పేట్రా, ఈ దెబ్బలు ఏంటి? ఈ దెబ్బల సంగతి పక్కన పెట్టమాయా, మీ అల్లుడు శోభన గదిలో లేడు తెలుసా, కొట్టు. పరగడుపునే ఏంట్రా? కొట్టమన్నానా? సరే మాయా, కొట్టమన్నా అని కాదు తలుపుని. చిచి దరిద్రుడా. నువ్వు కొట్టు, నా తెలుసు, నేనే కొడతా చూడు. రమ్య 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 రమ్య. ఏంటి మాయా పొద్దున్నే? నువ్వు జరుగు, నువ్వు రామాయా జరుగు. ఏంటి నాన్న ఇది? నేను చెప్పలా మీ అల్లుడు ఉండడని? లేడు చూసుకో. నువ్వెప్పుడొచ్చా? నేను ఎక్కడికి వెళ్ళాను రావడానికి? నేను టిఫిన్ చేశా, నేను మళ్ళీ పెడతా. మాయా మాయా మళ్ళీ మళ్ళీ పెడితే నాకు అడగదు మాయా 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 వద్దు మాయా మాయా.